నంద్యాల జిల్లా ఆలగడ్డ సిఐ కృష్ణయ్య సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వివాదాస్పద అసభ్య పోస్టులు పెట్టిన ఇతర వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహించవలసి వస్తుందని ఆలగడ్డ పట్టణ సిఐ కృష్ణయ్య అన్నారు. ఆయన ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా హద్దులు ఉన్నాయని, ఎప్పుడైతే హద్దులు దాటి ప్రవర్తిస్తే వారు శిక్షార్హులే అన్నారు. కావున సోషల్ మీడియాలో ఒక విషయాన్ని షేర్ చేసేటప్పుడు జాగ్రత్తతో చేయాలని సిఐ కృష్ణయ్య సూచించారు. ఆలగడ్డ ప్రజలకు నమస్కారం. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లా రకరకాల మాధ్యమాల ద్వారా సమాచారం ప్రజలకు చేరవేస్తా ఉన్నారు. ప్రింట్ మీడియా పేపర్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ద్వారా, సోషల్ మీడియా ఎవరంతకు వాళ్ళు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇట్లాంటి రకరకాల మాధ్యమాల ద్వారా సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయవచ్చు. ఈ సమాచారం ఎట్లా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి, లేదంటే మంచి చేసింది తెలియజేసేదానికై ఉండాలి, లేకుంటే చెడు గురించి చెప్పేదై ఉండాలి. మనందరికి కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉంది. ఈ స్వాతంత్రము ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండేంత వరకు స్వాతంత్రం స్వేచ్ఛనిస్తా ఉంది. మనకందరికి స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్ 19 ప్రకారం అందరికీ స్వేచ్ఛ ఉంది, ఇతరులకు ఇబ్బంది కలగజేయనంత వరకు. ఇప్పుడు తరంలో, భవిష్యత్ తరాల్లో ఈ సోషల్ మీడియా దినదినాభివృద్ధి చెందుతూ మంచికి లేదా చెడుకి ప్రచారం తొందరగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉండేదే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మనం మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడో ప్రపంచంలో, ఇజ్రాయెల్ లాంటి దేశంలో ఏదో జరిగితే క్షణాల్లో మన దగ్గర వచ్చి తెలిసిపోతూ ఉంది. సో అది మంచి జరిగినప్పుడు మంచిగా తీసుకోవచ్చు, చెడు జరిగినప్పుడు వాటి ద్వారా సమాచారం ఏదైనా వచ్చిందంటే తొందరగా స్ప్రెడ్ అయిపోయి అది ఒకచోట నేరం జరిగిన చోటే కాకుండా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా నేరాలు, ఘోరాలు జరగడానికి ఆస్కారం జరిగే సందర్భం ఉంది. కాబట్టి అటువంటివి ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకొని అబద్ధాలు కాకుండా ప్రచారం చేయకుండా ఉంటే మంచిదని సోషల్ మీడియా వాళ్ళకి తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా ఎక్కడైతే అడ్మిన్గా ఉంటారో సోషల్ మీడియా వాటికి, గ్రూపులుగా ఉండేటప్పుడు అడ్మిన్గా ఉంటారో, ఉదాహరణకు మనమంతా మీరంతా చూస్తూ ఉంటారు ఇక్కడ లోకల్ గ్రూపుల్లో మనం తీసుకుంటే, గ్రూపులు క్రియేట్ చేసుకుంటే ముఖ్యంగా రాజకీయంగా తీసుకుంటే గంగులా గ్రూప్, భూమా గ్రూప్, ఇంకొకటి ఇంకో ఇరిగల గ్రూప్, ఇట్లా రకరకాల గ్రూపులు తయారు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది వాళ్ళు మంచి చేస్తానమని చెప్పుకోగలిగితే వాళ్ళకు మంచిదే, ప్రజలకు మంచిదే, అందరికీ మంచిదే. ఇట్లాంటివే కాకుండా వేరే గ్రూపులు కూడా మనకు కనపడతాయి. అట్లాంటివి వేరే వాళ్ళని రెచ్చగొట్టినట్లు కనపడితే అవి ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాటిలు ఎవరైతే అడ్మిన్గా ఉంటే అవి ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాటిలు ఎవరైతే అడ్మిన్గా ఉంటారో, ఇట్లాంటి వాతావరణం ఎవరైతే క్రియేట్ చేసినా వాళ్ళని ఆ గ్రూప్ నుండి వెంటనే తొలగించండి. ఫస్ట్ వన్ ఆ పోస్ట్ తొలగించండి, తర్వాత గ్రూప్ నుండి ఆ మెంబర్ని తొలగించండి, ఆ అడ్మిన్ అందరికీ ఇన్స్ట్రక్ట్ చేయండి ఏమని, మంచి మాత్రమే స్ప్రెడ్ చేయండి, చెడు ఏదన్నా ఉంటే సంబంధిత మార్గాల ద్వారా చట్టపరమైన చర్యలకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప సోషల్ మీడియాలో చొరబడి రకరకాల తప్పుడు మార్గాలకు లేకుంటే తప్పుడు సమాచారాన్ని చేరవేస్తే అది ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న మీడియా మిత్రుల ద్వారా ఈ సోషల్ మీడియాను ఆపరేట్ చేసే వాళ్ళందరికీ, అడ్మిన్లకు తెలియజేస్తాను, దీన్నింటికి బాధ్యుడు అడ్మిన్. ఎవరైతే గ్రూప్ ఉంటాడో ఆ అడ్మిన్ యొక్క బాధ్యత ఆ గ్రూప్లో ఏం పోస్ట్ అవుతా ఉంది, ఎవరేం సర్క్యులేట్ చేస్తూ ఉండరు, ఆ సర్క్యులేషన్ అంతటికీ బాధ్యులు గ్రూప్ అడ్మిన్. కాబట్టి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండి గ్రూప్ను మంచి మార్గంలో నడిపిస్తారని తెలియజేస్తాను.